మిత్రులందరికీ నమస్కారం అండి. ఇది మా మేడ మీద అండి. ఈ మా మేడ మీద ఇక్కడ ఒక మునగ చెట్టు పైకి వచ్చింది, కింద నుంచి పైకి పెరిగింది. మేము ఈ మునగ చెట్టు ఆకులు కూర చేసుకుంటాము, దీంతో అప్పుడప్పుడు టీ తయారు చేసుకుంటాము. మునగ చెట్టు వల్ల ఆకులు, ప్రతి కాయ దీనిలో ఉన్న అన్ని చాలా విలువలు ఉన్నాయి, మన అందరికీ తెలుసు. ఈరోజు మనం ఈ మునగ చెట్టు ఆకుతో ఒక హెర్బల్ టీ తయారు చేసుకుందాం. ఈ మునగ చెట్టు ఉపయోగాలు 300 రకాల వ్యాధుల్ని మనం నియంత్రించుకోవచ్చు. మంచి మునక్కాయలు కూడా అలాగే శక్తివంతమైనవి, దీని గురించి కూడా మీకు చాలామందికి తెలుసు. ఇలాగా ఈ మునగ చెట్టు ఇంట్లో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ కాయలు కూడా కనపడుతున్నాయి. చూడండి, కాయలు కూడా కనపడుతున్నాయి. నేను కొన్ని ఆకులు కోసుకుని వెళ్ళి కిందకి తీసుకువెళ్ళి మా కిచెన్లో టీ తయారు చేసి మీకు చూపిస్తాను. అలాగే మా ఇంట్లో పక్షులు కూతలు వినపడుతుంటాయి మార్నింగ్. ఇప్పుడైతే మిడ్డే అయింది కాబట్టి ఈ చెట్టు మీద ఎలాంటి పక్షులు లేవు, కాకపోతే పొద్దున పూట బాగా మంచి మంచి అరుపులతో చాలా ఆనందం కలిగిస్తుంటాయి ఈ చెట్టు మీద. ఇక్కడ ఇంకొక మామిడి చెట్టు ఉంది చూడండి, ఈ పక్కన. ఇది కూడా మా ఇంట్లో చెట్టే. ఈ చెట్టు కాయలు ఎన్ని కాసినాయో చూడండి, చక్కగా చూసారు కదండి, చక్కటి కాయలు, మామిడికాయలు. ఇలాగా మా ఇల్లు ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఒక చిన్న కుటీరము, చిన్న ఇల్లు, చాలా చిన్నగా ఉంటుంది, చూస్తే తెలిసిపోతుంది మీకు, కానీ అద్భుతమైన ఇల్లు. మేడ మీద కూడా చాలా మొక్కలు పెంచాము. ఇక్కడ చూడండి, ఈ చెట్టు గురించి మళ్ళీ చెప్తానండి తర్వాత ఎప్పుడైనా. దీనికి కాయలున్నాయి, దీని గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. చాలా విలువైన కాయలు, మంచి హెల్దీగా ఉండేవి. ఇది మేడ మీద ఈ వాటర్ ట్యాంక్లో పెరిగిన చెట్లు, ఇవి వాటర్ ట్యాంక్లో పెరిగినాయి. దీనికి కాయలు కూడా వచ్చినాయి. దీన్ని టర్కీ బెర్రీ అంటారండి. ఈ టర్కీ బెర్రీ గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ వీలైనప్పుడు చెప్పుకుందాం. ఇది తులసి. ఈ తులసి గింజలు ఎన్ని వచ్చినాయో చూసారు కదా. ఈ తులసి గింజల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ తులసి కూడా మేము టీ తాగుతూ ఉంటాము. ఇలాగా మనము ఇన్ని మూలికలు పెంచుతున్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది. ఈ జామ చెట్టు ఆకులు కూడా మనం టీ తయారు చేసుకుని తాగొచ్చు. ఇవన్నీ కూడా అద్భుతమైన మూలికల విలువలు ఉన్నవే. తర్వాత ఇక్కడ ఒక కాక్టస్ చెట్టు ఉంది చూడండి. ఈ కాక్టస్, ఇది దీని నుంచి హోమియోపతి మంచి మందు తయారవుతుంది. ఆ మందు విలువ చాలా గొప్పది, అన్ని హార్ట్ కంప్లైంట్స్ని తగ్గించగల శక్తి దానికి ఉంది. ఇదిగోండి, ఇప్పుడే ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. దీనికి ఒక రెడ్ ఫ్లవర్ కనపడుతుంది, నెమ్మదిగా ఫ్లవర్స్ వస్తాయి. దీనికి ఇప్పుడు సీజన్ అవుతుంది సమ్మర్లో. ఇలాగ మనము కొన్ని ఆకులు తీసుకుని వెళ్దాము. తీసుకెళ్ళి మునగ చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఈ కొన్ని మునగాకులు కోసుకెళ్తానండి. కోసుకెళ్ళి మీకు ఎలా టీ తయారు చేసుకోవాలి, దాన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలి, దాంట్లో స్పైసెస్ ఎలా వేసుకోవాలి అన్నీ చెప్పి మీకు చూపిస్తాను. మీకు మునగాకు దొరికినప్పుడల్లా తప్పనిసరిగా తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఫ్రెష్గా కొన్ని మునగాకులు కోసుకున్నామండి. అలాగే కొన్ని మునక్కాయలు కూడా దొరికినాయి చెట్టు మీద. ఇవన్నీ తీసుకుని పోయి కింద ఈ మునగాకుతో నేను చక్కటి టీ తయారు చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్గా మనము పైనుంచి మునక్కాయలు కొన్ని అలాగే మునగాకు కూడా తెచ్చామండి. ఈ మా ఇంట్లో చెట్టే కదా, ఫ్రెష్గా ఉంది. కడిగేస్తాను, క్లీన్ చేశాను ఈ ఆకుల్ని. ఇప్పుడు ఈ ఆకులన్నీ ఒక కెటిల్లో వేసి ఆకులు తీసేసి ఇందులో వేద్దాం. ఇవి మరగనించి వడకట్టి టీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకులన్నీ ఒలుస్తున్నామండి. సింపుల్గా తీసేయచ్చు, కొమ్మలున్నా కూడా పర్వాలేదు. కొంచెం సన్న ఈనెల్లాగా ఉన్నా కూడా పర్వాలేదు. మునగాకు ఉపయోగాల్లో అతి ముఖ్యం నొప్పులను తగ్గిస్తుందండి. నొప్పుల్ని తగ్గిస్తుంది, కాల్షియం దండిగా ఉంటుంది. అందుకే మోకాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు ఈ టీ తయారు చేసుకొని అప్పుడప్పుడు తాగొచ్చు. చాలా చాలా రకాలుగా నర్వస్ సిస్టమ్కి, మోకాళ్ళ నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి, ఇలాంటి వాటిని అన్నిటిని అద్భుతంగా నివారిస్తుంది. కాకపోతే ఒకటి రెండు రోజులు తాగేసి మేము మానేసామంటే సరిపోదు. వారంలో 3 మీరు తప్పనిసరిగా ఇలాంటి టీ తాగితే వయసు మీద పడ కొద్దీ వచ్చే సమస్యలు చాలా తగ్గుతాయి. ఈ జాయింట్ పెయిన్స్, తర్వాత ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకి, ఈ చేతి వేళ్ళు, ఈ చిన్న చిన్న వేళ్ళు నొప్పులు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఈ ఆకు టీ తాగుతుంటే లేదా ఈ ఆకు కూర తయారు చేసుకుని తినడం వీటి వల్ల నయమవుతుంది. మనకి చాలా బాగా పనికి వస్తుందండి. ఇంకా జుట్టు దృఢంగా చేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్లు అవి అన్ని కావు, యాంటీ ఆక్సిడెంట్స్ బలంగా ఉన్నాయి. మనము చాలాసార్లు చెప్పుకున్నాం మునగాకు చెట్టు యొక్క ఆకు ఉపయోగాలు. ఇప్పుడు మనం దీంతో టీ తయారు చేద్దాం, ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టామండి. ఇది ఒక 5 నిమిషాలు మరగనిద్దాం.
సగం నీళ్లు మనం ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాం. ఒక గ్లాస్ అయ్యే వరకు దీన్ని మరగనిద్దాం. అది మరిగే లోపలే ఒక గ్లాస్లో ఒక అర స్పూను సైంధవ లవణం అండి, ఇది సైంధవ లవణం వేసుకుందాం. ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేద్దాం. ఇదిగోండి మిరియాల పొడి. ఇప్పుడు మనం ఇది ఇక్కడ యాలకుల పొడి కూడా వేసామండి. అలాగే ఇప్పుడు మనం ఈ మునగాకు టీ ఎందుకు తాగుతున్నామంటే మన శరీరానికి అద్భుతమైన ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అందుకే మనం ఇలాంటి టీ వారంలో 3-4 సార్లు తాగితే చాలా మంచిది. ఇప్పుడు ఇది మరుగుతుందండి, ఇంకా కొంచెం సేపు మరగనిద్దాం. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి, తెర బాగా తయారైపోయింది టీ. ఇప్పుడు దీన్ని మనం ఉడగట్టుకుందాం. ఇలా ఉడగట్టేసుకుందామండి. చక్కటి టీ తయారవుతున్నది, చక్కటి మునుగాకు టీ తయారైంది. నేను తాగుతున్నాను చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగండి. ఏదో ట్రబుల్గా తాగద్దు, హ్యాపీగా తాగండి, వేడిగా తాగండి. కొంచెం సిప్ చేస్తూ నిదానంగా తాగండి, తొందర లేదు. చిన్నప్పటి నుంచి మాకు ఈ మునగాకుతో పరిచయం అండి, ఎందుకంటే మేము పల్లెటూరులో పుట్టాము. మునగాకు ఎక్కువ వాడడం మాకు చాలా తెలుసు. చెవులు నొప్పి వస్తే, చెవిపోటు వస్తే మునగ పూలని, మునగ చెట్టు పూలని ఆముదంలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేడి చేసి ఆ మునగ పూలు తీసేసి ఆ ఆయిల్ని చెవిలో వేస్తే మా చిన్నప్పుడు అలాగ వచ్చిన నొప్పులు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు అవన్నీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ మనం ప్రకృతికి దూరంగా వెళ్ళిపోయాము అనేది వాస్తవము. ఈ మునగ చెట్టు ఆకు యొక్క ఉపయోగాలు ఇప్పుడిప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. సుమారుగా 1,000 కోట్ల విలువైన ఈ మునగాకు పౌడరు, మునగాకు దానికి సంబంధించిన ఔషధాలు మన తమిళనాడు నుంచే అమెరికాకి ఎగుమతి అవుతాయి. ఇంత విలువైన మునగాకుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. చక్కగా ఇది ఇలా ఈ మునగ చెట్టు ఆకు తెచ్చి కూర కానీ పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు, చట్నీ కూడా చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ 1-2 సార్లు చట్నీ తయారు చేయడం కూడా చూపించాను. ఇలాగా చక్కగా టీ తయారు చేసుకుని తాగండి, కనీసం వారంలో 3 రోజులు, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక్కరోజు తాగి మేము మునగాకు తాగాము మాకు మార్పు రాలేదని అనకండి. మునగాకుని మన ఆహారంలో ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. నేను నిదానంగా సిప్ చేస్తానండి.